క్రీస్తు విజయం అదే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పొరుగు వారికి మీ కొలీగ్స్ కి దాన్ని షేర్ చేయండి ఓకే అండి ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గుర్చినటువంటి అద్భుత సాక్ష్యాలు సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తా ఉంది గుర్తుంచుకోండి ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి బైబిల్ కు క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వితరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి దీటుగా జవాబు ఇవ్వడానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమేనండి అయితే బీజేపీ అంటే భారతీయ జీసస్ పార్టీ అంటూ ఓట్ల సమయంలో ఒక కొత్త నిర్వచనాన్ని ఆ పార్టీ నాయకుడే ఒకరు స్వయంగా మిజోరాం స్టేట్లో ఓట్ల సమయంలో ఓట్ల కొరకు ప్రచారం చేశారండి ఇది వాస్తవం అయితే అతను క్రిస్టియన్ అండి బీజేపీలో ఒక బలమైన నాయకుడిగా లీడర్గా ఉన్నాడు మిజోరాం స్టేట్లో క్రైస్తవుల జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదండి భారతీయ జీసస్ పార్టీ అంటూ స్వయంగా మరి ప్రకటించి ప్రచారంలో పాల్గొని మరి మంచి మెజార్టీ తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇది కాస్తంత మరి ఓల్డ్ న్యూస్ అయినప్పటికీ ఇది సత్యం అయితే వాస్తవికత దృష్టితో మనం ఆలోచిస్తే బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా క్రైస్తవ్యానికి అనుకూలంగా ఉండదు అన్నదే మనం భావిస్తాం క్రైస్తవులుగా లేదా మతతత్వ సంబంధితమైనటువంటి మతవాదపు పార్టీ ఏమండి మరి హిందూ మతాన్ని ప్రోత్సహించే పార్టీ మిగిలినటువంటి పార్టీలకు అతీతంగా ఉంటుంది వ్యతిరేకంగా ఉంటుంది ఒక మతాన్ని ప్రోత్సహిస్తుంది అనే భావన చాలామంది భారతీయుల్లో ఉంది అన్నది వాస్తవమే అయితే నా భావన ఏంటంటే మోడీ గారు మంచివారు మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు మోడీ గారు ఒక విధంగా బీజేపీలో ఉన్నప్పటికీ పార్టీ ప్రధానిగా ఉన్నప్పటికీ క్రైస్తవులనైనా ముస్లింస్నైనా ఆయన సమానంగా ప్రేమించి ఒక మంచి హృదయం ఉంది అని నేను భావిస్తున్నాను అయితే బీజేపీ ఆయా సందర్భాల్లో ఓట్ల కొరకే అనుకునండి కేరళలో కూడా పోటీ చేసినప్పుడు మరి కేరళలో ఉన్నటువంటి బిషప్లకు ఆయన ఫోన్ చేసి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవ ఓట్లను సంపాదించుకోవటానికి స్వయంగా ప్రధానమంత్రి రంగంలో దిగినట్లుగా కూడా వార్తా కథనాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోనండి అక్కడ కూడా మరి బిషప్స్తో ఆయన మాట్లాడి మరి క్రైస్తవ సంబంధితమైనటువంటి అనేక మంది ఓటు వేసే రీతిన ఆయన పావులు కరిపినట్లుగా కూడా మనం చూస్తున్నాం ఇది వాస్తవం అండి అయితే మరి నిజానికి బీజేపీ విషయాలు మరి బీజేపీ ఆ బీజేపీలో ఉన్నటువంటి కొందరు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు మరి హిందూ తత్వాన్ని హిందూ మతతత్వాన్ని బుర్రలో నింపుకున్నటువంటి కొందరు మరి మతోన్మాదులుగా ఉండేటువంటి భావన కలిగినటువంటి కొందరు బీజేపీలో పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నారన్నది కూడా సత్యమే అయితే వారి భావన ఎప్పుడు కూడా మరి హిందూ దేశమే ఇది అంత హిందువులే బ్రతకాలి మిగిలినటువంటి వాళ్ళు క్రైస్తవులైతే అమెరికా వెళ్ళిపోండి ముస్లిమ్స్ అయితే పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటూ కామెంట్ చేసేటువంటి కొందరు దుర్మార్గులు కూడా లేకపోలేదు లీడర్స్గా ఉన్నటువంటి వారిలో కూడా సరే వారిని క్షమిద్దాము ప్రేమిద్దాము ప్రార్థన చేద్దాం ఆ తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికల పోరులో మీకు బైబిల్ పార్టీ కావాలా లేకపోతే భగవద్గీత పార్టీ కావాలా అంటూ తిరుపతిలో ఉన్నటువంటి హిందూ సోదరులన్న మనోభావాలను మరి ఒక విధంగా రెచ్చగొట్టే విధంలో క్రైస్తవ సోదరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా
లేదా ఓట్ల కొరకు తెగించి మరి మతపు రంగు పూసే ప్రయత్నం లేకపోతే పార్టీ రంగును మతాల మీద పూసే ప్రయత్నం చేశాడు బండి సంజయ్ గారు, మనకు తెలిసిందే. ఇలాగ కొంతమంది అక్కడక్కడ మనకు కనబడతారండి. ఒక విధంగా వీరి ద్వారా ప్రజల మధ్య ఉన్నటువంటి ఐక్యత దెబ్బతింటుంది అని నేను భావిస్తున్నాను. టోటల్గా మనం ఏం చూసామండి, మరి బైబిల్ పార్టీనే గెలిచింది కదా. అయితే ఇంకా ఆ విషయాలు ఏంటి అన్నటువంటి ఇంకా లోతైనటువంటి విషయాలు మరి మన సోదరులు రమేష్ గారు ఒక వీడియోలో మాట్లాడారండి. ఆ వీడియో కూడా ప్లే అవుతుంది, చూడండి, మీ కామెంట్స్ రాయండి. అయితే నేను భావించేది ఏంటంటే బీజేపీ అనేటువంటిది క్రైస్తవ్యానికి బద్ధ శత్రువు లాంటిదే. బట్ మోడీ గారు అయితే ఆయన శత్రువుగా మనం భావించాల్సిన అవసరం లేదు, ఆయన మంచి హృదయం కలిగి ఉన్నాడు అని నేను భావిస్తున్నాను. సో మీ కామెంట్స్ ఏంటో కింద రాయండి, ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హాయ్, హలో మై డియర్ ఫ్రెండ్స్. అంటే మనందరం అనుకుంటున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం ఏదో క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి, బీజేపీ వాళ్ళు ఏదో క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తారట అనేది, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ఊహాగానాలు. ఇవన్నీ బీజేపీ ప్రభుత్వము క్రైస్తవులంటే అసహించుకునేటువంటిది ఏమి లేదు బీజేపీ ప్రభుత్వం. నేను పక్కన ఫోటోలు ఇస్తా ఉన్నాను చూడండి, నేను ఎవరెవరి పేరైతే చెప్తానో వాళ్ళందరూ ఫోటోలు ఇస్తున్నాను చూడండి. హరీంద్ర కుమార్ ముఖర్జీ వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఎందుకు అయ్యాడు అని అంటే, అతను బ్రాహ్మణ్ నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్. పండిత్ రమాబాయి గారు ప్రభుత్వం వాళ్ళకి సహకరించింది, పండిత్ అని బిరుదు కూడా ఇచ్చిందంటే షీఈ్ కన్వర్టెడ్ ఫ్రమ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. జార్జ్ ఫెర్నాండెస్ గారు బీజేపీ గవర్నమెంట్ లో ఎందుకు తను ఒక డిఫెన్స్ మినిస్టర్ స్థాయికి ఎదగలిగారు ఒక క్రిస్టియన్ అయి ఉండి అని అంటే, ఆయన రోమన్ క్యాథలిక్ చర్చ్ కి సంబంధించిన హైయర్ క్యాస్ట్ కులస్తుడు కాబట్టి. సంగ్లానియా ఈజ్ ఎ కన్వర్టెడ్ హైయర్ క్యాస్ట్ కమ్యూనిటీ ఫ్రమ్ నార్త్ ఈస్ట్. సో ఇప్పుడు రీసెంట్ గా టామ్ ఒడిక్కిన్ అనేటువంటి ఒక వ్యక్తి రీసెంట్ గా కాంగ్రెస్ నుంచి వెళ్లి బీజేపీలో చేరి ప్రస్తుతానికి ఇండియన్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడిగా ఉంటూ బీజేపీకి బలమైన నాయకుడిగా ఉన్న ఒక క్రైస్తవుడు, కన్వర్ట్ ఫ్రమ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. మిజోరాం లో సంగ్లానియా అనేటువంటి ఒక బీజేపీ నాయకుడు ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు బీజేపీ అంటే భారతీయ జీసస్ పార్టీ అని ప్రచారం చేశాడు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మిజోరాం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ అంటే బీజేపీ భారతీయ జీసస్ పార్టీగానే చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు. బట్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్, ఆ భారతీయ జీసస్ పార్టీగా అతను ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంతోనే వాళ్ళకి బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం కూడా జరిగింది. ఇంకోటి విషయం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కేరళలో ఒక క్రిస్టియన్ వింగ్ పెడదామని ప్రయత్నించి కేరళలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కి బీజేపీ ప్రభుత్వం క్రైస్తవుల యొక్క మద్దతు తీసుకుంది అని అంటే, బీజేపీ క్రైస్తవుల మద్దతు ఎవరి మద్దతు కోరింది అంటే సిరియన్ క్రిస్టియన్ చర్చ్ పాస్టర్స్ బిషప్స్ యొక్క మద్దతు కోరింది. అంటే ఆ సిరియన్ క్రిస్టియన్స్ మొత్తం కూడా హయ్యర్ కులానికి సంబంధించినటువంటి చర్చెస్ వాళ్ళే. ఆ నరేంద్ర మోడీ గారు స్వయాన బిషప్లకు కాల్ చేసి అడిగింది వాళ్ళంతా హయ్యర్ క్యాస్ట్ హయ్యర్ కులానికి సంబంధించిన వాళ్ళే. మోడీ గారు నార్త్ ఇండియాలో బిషప్స్ తో అప్పుడప్పుడు మీటింగ్లు వేస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఎవరంటే రోమన్ క్యాథలిక్ బిషప్స్, వాళ్ళందరూ కూడా హయ్యర్ క్యాస్ట్ కులానికి సంబంధించిన వాళ్ళే. బీజేపీ గవర్నమెంట్ అరుణాచల్ ప్రదేశ్ లో యాంటీ కన్వర్షన్ బిల్ మేము ఎత్తేస్తాము అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, మెజారిటీ అక్కడ క్రైస్తవులు ఉండటం, 80% వరకు క్రైస్తవులు ఉండటం తోటి చేసేది లేక వాళ్ళు మేము కన్వర్షన్ ఎత్తేస్తామన్నారు. సో దీన్ని బట్టి ఫైనల్ గా మనకు అర్థమైంది ఏంటి అని అంటే, బీజేపీ అనే ప్రభుత్వము బీజేపీ కానీ బీజేపీకి సంబంధించిన ఎలియన్స్ కానీ భారతదేశం కానీ క్రైస్తవులకి వ్యతిరేకం కాదు. యాజ్ లాంగ్ యాజ్ ది క్రిస్టియన్ లీడర్స్ ఆర్ దేర్ క్యాస్ట్ పీపుల్, ఇప్పుడు అర్థమైందా, క్రైస్తవులు అనే వాళ్ళు వాళ్ళ కులస్తులైతే వీళ్ళకి సమస్య లేదు, క్రైస్తవులు అనే వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ అయితే వీళ్ళకి సమస్య లేదు, బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే అలాంటి వారికి పెద్దపీట వేస్తారు అంటే వీళ్ళకి మత ఫీలింగ్ లేదు కానీ కుల ఫీలింగ్ అనేది ఉంది అనేది నేను చెప్పడానికి ఇదంతా చెప్పాను మీకు. మనం అనుకున్నట్టు అయ్యో మా క్రైస్తవుల మీద దాడి చేస్తా క్రైస్తవులు, యాక్చువల్ ఇది క్రైస్తవుల మీద దాడి కాదు, ఇది దళితుల మీద జరుగుతున్నటువంటి దాడి, కుల ఫీలింగ్ తో జరుగుతున్న దాడి అని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. క్రైస్తవుల మీదే వీళ్ళకి దాడి చేయాలి అనుకుంటే క్రైస్తవులే వీళ్ళ టార్గెట్ అయితే ఢిల్లీలో కొన్ని వందల చర్చలు ఉన్నాయి, అక్కడి నుంచి వాళ్ళు దాడి చేసుకుంటూ రమ్మారండి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా లాంటి ప్రదేశాల్లో కొన్ని వందల చర్చలు ఉన్నాయి, పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి, రోమన్ కాథలిక్ చర్చలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి,
వాళ్ళందరూ కూడా బ్రాహ్మిన్స్ క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయ్యి, హయ్యర్ కాస్ట్ నుంచి క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయ్యి కట్టిన పెద్ద పెద్ద క్రైస్తవ సామ్రాజ్యాలు ఉన్నాయి, వాటిని వీళ్ళు కదిలించరు. ఎందుకంటే వాళ్ళు హయ్యర్ కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని వీళ్ళు టచ్ చేయరు. జరుగుతున్నాయి, క్రైస్తవుడి మీద దాడి జరిగింది. ఇక్కడ కొన్ని ఇమేజ్లు చూపిస్తా చూడండి, ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే దళిత కాలనీలో జరుగుతున్నాయి, దళిత కమ్యూనిటీలో జరుగుతున్నాయి, పేదల కుటుంబాల్లో జరుగుతున్నాయి. ఆ పేద పాస్టర్ ఎవడో ఒక చిన్న గుడిసె వేసుకుని ఉంటే ఆ గుడిసెలో జరుగుతున్నాయి. ఒక దళితులకు సంబంధించినటువంటి స్కెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ చర్చలకు వెళ్తుంటే అక్కడ జరుగుతున్నాయి. ఈ 1950 ఆర్డినెన్స్ కూడా ఇదే అన్యాయం జరిగింది. అన్ని కులాల వాళ్ళకి, అయ్యర్ కులాల వాళ్ళకి, బీసీలకి, ఎస్సీలకి, ఓస్టీలకి, మొత్తానికి మీ ఇష్టం వచ్చిన చర్చలకు వెళ్ళొచ్చు, మేమేం దాడి చేయము. 1950 ఆర్డినెన్స్ ఎలా వేశారో స్కెడ్యూల్ క్యాస్ట్ వాడు మాత్రం వాడికి ఆ స్వేచ్ఛ ఇవ్వకూడదు అని టార్గెట్ పెట్టుకుని 1950 ఆర్డినెన్స్ ఎలా వేశారో ఇప్పుడు జరుగుతున్న దాడులు కూడా అదే యాంగిల్లో జరుగుతున్నాయి. కేవలం దళిత పాస్టర్లు, దళిత కమ్యూనిటీ, దళితులకు చర్చలకు వెళ్తుంటే వాళ్ళ మీద మాత్రమే దాడులు జరుగుతున్నారే తప్ప ఇక్కడ టార్గెట్ దళిత కమ్యూనిటీయే తప్ప మతం మాత్రం కాదు అని నేను చెప్పడానికి మీకు వీడియో చేస్తున్నాను. ఇట్ ఈస్ క్లియర్ కట్ అన్ అటాక్ ఆన్ దళిత కమ్యూనిటీ, నాట్ ఆన్ ఏ రిలీజియన్. ఒకవేళ వీళ్ళకి నిజంగా క్రైస్తవులే టార్గెట్ అయితే స్టార్ట్ చేయమనండి, ఢిల్లీ నుంచి కొట్టుకుంటూ రమ్మనండి, ఢిల్లీలో ఉన్న ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి అక్కడి నుంచి వాళ్ళు కొట్టుకుంటూ రమ్మనండి, ఆ తర్వాత వచ్చి దళిత కాలనీలోకి రమ్మనండి. దళితులు, ఆడవాళ్ళు అనేవాళ్ళు ఇద్దరు బలహీనమైనటువంటి రెండు ఎంటిటీ. స్త్రీ శారీరకంగా బలహీనురాలు అని రాజ్యాంగమే కొన్ని ఫెసిలిటీస్ కల్పించింది. అలాగే దళిత కులాలకు సంబంధించిన వాళ్ళు బలహీనులు, ఆర్థికంగా బలహీనులు అని వీళ్ళకు కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది. అంటే ఈ రెండు వీకర్ సెక్షన్స్ అని రాజ్యాంగం చెప్తా ఉంది. ఎవడైతే ముందు వీకర్ సెక్షన్ మీద దాడి చేస్తాడో వాడు చేతగా నడుకింది లెక్క. ఎవడైతే వీకర్ సెక్షన్ మీద దాడి చేయాలని చూస్తాడో వాడు చేతగా నడుకింద లెక్క. ధైర్యవంతుడైతే, దమ్మున్న వాడైతే హయ్యర్ క్యాస్ట్ నుంచి కొట్టుకుంటూ రా, హయ్యర్ క్యాస్ట్ లో ఉన్న చర్చెస్ ని కదిలించు ముందు. హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ధనవంతులు నడుపుతున్న చర్చెస్ ని కదిలించు అక్కడ. ఇదంతెందుకు? ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళందరూ హెడ్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి? ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై. ఆ మెట్రోలో ఉన్న చర్చ్ల మీద నువ్వు దాడి చేయి కావాలంటే అక్కడ కొట్టుకుంటూ రా. ఆ కొట్టుకుంటూ వచ్చి ఆ తర్వాత చిన్న చిన్న పల్లెటూరులో ఒక చిన్న గుడిసెలు వేసుకున్న పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న పాస్టర్లు ఈ చిన్న పేదరికంలో ఉన్న చర్చిని మీద అటాక్ చేసే ముందు కోట్లకు పరిగెత్తినటువంటి సంఘాలు ఉన్నాయి, కొన్ని కోట్లకు పరిగెత్తినటువంటి చర్చిలు ఉన్నాయి కొన్ని, వాటిని కొట్టుకుంటారా నువ్వు? అక్కడ నువ్వు చెయ్యలేవు. ఎందుకంటే ఆ కోట్లకు పరిగెత్తిన సంఘాలు, చర్చిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ హయ్యర్ క్యాస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళరు. వీళ్ళకి మత ఫీలింగ్ లేదు, కుల ఫీలింగ్ మాత్రమే ఉంది. దళితులే వీళ్ళ టార్గెట్. 100% ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ దళిట్స్, నాట్ ఆన్ ఎనీ రిలీజియన్. అండ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, బుద్ధులేని ఎస్సీ ఎస్టీ ఫోరం పేరు మీద స్కెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మా కల్చర్ ని విడగొట్టేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. నిజంగా వీళ్ళు కల్చర్ ని చెడగొడుతున్నారు. కల్చర్ ని చెడగొట్టే వాళ్ళు మొత్తాన్ని మీద మన చంద్రకోలు తీసుకొని కొట్టాలి, మన కల్చర్ ను పాడు చేస్తున్న వాళ్ళు మేము దాడి చేయాలి అన్నప్పుడు ఫస్ట్ వీళ్ళు ఎవరి మీద దాడి చేయాలో తెలుసా? ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తాలో ఉన్నటువంటి పబ్బుల మీద, సినిమా హీరోయిన్ల మీద, వ్యభిచార కొంపల మీద, పార్కులు, లవర్స్ తిరిగేటువంటి పార్కుల మీద, వీటి మీద కదా నువ్వు ఫస్ట్ దాడి చేయాల్సిందే. వీళ్ళు కదా నీ కల్చర్ ని జరగొడుతుంది. నేను మా చర్చిలో వెళ్ళే వాళ్ళు, మా చర్చిలో వెళ్ళే వాళ్ళు ఎంత పద్ధతిగా చీరలు కట్టుకొని నెత్తి మీద ముసుకేసుకొని చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినా సరే సినిమా హీరోయిన్లు జోలికి వెళ్ళకుండా, పార్కుల్లో తిరిగే వాళ్ళు జోలికి వెళ్ళకుండా, పబ్బుల్లో వెళ్ళేటువంటి ధనవంతుల పిల్లల జోలికి వెళ్ళకుండా, మాఫియాతో నడపబడేటువంటి వ్యభిచార గృహాల జోలికి వెళ్ళకుండా, నెత్తి మీద ముసుగేసుకొని దీనంగా ప్రార్థన చేసుకునే ఒక చిన్న పల్లెటూరు చర్చిల మీదగా దాడి చేస్తున్నారు అని అంటే వాళ్ళ మైండ్ లో ఉన్నటువంటిది కేవలం ఒకే ఒకటిది, వీళ్ళు దళితులు, వీళ్ళేమి చెయ్యలేరు అనేటువంటి ఒక చిన్న ఆ బలవంతుడు ఆలోచించే ఆ బలహీనమైన థాటే ఈ దాడులకు కారణం. దళితులు మీరు గమనించండి, మనం అనుకుంటున్న ఇవి మత దాడులు కాదు, ఇవి దళితుల మీద చేసే దాడులే. బీసీసీ, ఎస్సీ,
అని రెండు ముక్కలైనటువంటి ఇద్దరు దళితుల గురించే నేను మాట్లాడుతున్నాను. హయ్యర్ కమ్యూనిటీ వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ మీద అలాగే దాడులు జరగవు, దాడులు చెయ్యరు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి క్రిస్టియన్ గా కన్నమట అయినటువంటి వాళ్ళు ఆ ముఖ్యమంత్రులు అయ్యారు. రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే చర్చికి దాడి చేసే దమ్ము ఎవరికన్నా ఉందా? చెయ్యడు, ఎవడా ధైర్యం చేయడు. సో హయ్యర్ క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళు క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయితే వాళ్ళ చర్చిలకు వెళ్ళే దాని మీద దాడి చేసే దమ్ము ధైర్యం వీళ్ళు ఎవరికి లేదు. వీరు చూపించే మగతనం ఓన్లీ దళితుల మీదే చూపిస్తారు. నేను అదే ఆల్రెడీ చెప్పాను ఒకసారి, ఆడవాళ్ళు దళితులు ఇద్దరు బలహీనమైన సెక్షన్లో. దళితుల మీద దాడి చేసేవాడు ఒక స్త్రీ మీద దాడి చేసినట్టే. అంటే ఒక మగవాడు స్త్రీ మీద దాడి చేస్తే వాడిని ఏమంటారో మీరే తెలుసుకోవాలి అని ఈ బీసీసీలు ఆల్రెడీ వాళ్ళ ట్రాప్లో వెళ్ళిపోయారు. మన దగ్గర నుంచి ఈ దళిత కులం నుంచి విడిపోయి బీసీసీలు ఆల్రెడీ వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోయారు. ట్రాప్లోకి వెళ్ళిపోయి అయ్యో మీరు కూడా మా కులంలోకి రండి, మీరు కూడా సర్టిఫికేట్లు మార్చుకోండి అని చెప్పి కొంతమంది, అందరంటే లేదు, బీసీసీలో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఎస్సీ కమ్యూనిటీలోకి రావాలి, 1950 ఆర్డినెన్స్ తీసేయాలి అని అని అనుకుంటున్నటువంటి మన దళిత సోదరులు ఉన్నారు. దేర్ ఆర్ బ్రదర్స్, 100% విల్ ఫైట్ ఫర్ దెమ్. బట్ ఎవరైతే మళ్ళీ మేము తిరిగి రాము, మీరే రావాలి, మేము హయ్యర్ కులం వాళ్ళమి, మేము వేరే కులం వాళ్ళమని దళితులు అనుకుంటున్నాడు, వాళ్ళకి చెప్తున్నాను ఇది, యు ఆల్రెడీ అండర్ ట్రాప్. ఆ ట్రాప్ నుంచి మీరు బయటకు రాకపోతే నష్టపోయేది మీరే. మీరనుకుంటున్నట్టుగా, మీరు ప్రొజెక్ట్ చేసినట్టుగా, మీరు ఏదో అయ్యో ప్రార్థన చేయండి, ఇది బీజేపీ ప్రభుత్వం మన మీద అటాక్లు చేస్తారు, మన మీద దాడులు చేస్తారని మీరు ఒక ప్రార్థనలు చేస్తున్నారు కదా, అదన్నీ రబిష్. బీజేపీ ప్రభుత్వం కేరళలో చర్చి పాస్టర్లతో మన టార్గెట్ టైప్ పెట్టుకుని ఎలక్షన్కి వెళ్ళింది. నార్త్ ఈస్ట్ లో మిజోరాంలో బీజేపీని భారతీయ జీసస్ పార్టీ అని చెప్పి ఎలక్షన్స్ కి వెళ్ళారు. అరుణాచల్ ప్రదేశ్ లో యాంటీ కన్వర్షన్ బిల్ని మేమే ఎత్తేస్తామని వాళ్ళే చెప్పారు. అండ్ అర్థం బీజేపీ ఓట్ల కోసం అడిగేటువంటి ఒక పార్టీ మాత్రమే, కుల మత ఫీలింగ్ అనేది బీజేపీకి లేదు. చేసే దాడులు మొత్తం కూడా కుల ఫీలింగ్ మీద చేసే దాడులే. కుల ఫీలింగ్ లేదు అని భారతదేశంలో అన్నవాడు మూర్ఖుడు. ఆ కుల ఫీలింగ్ అనేది నరనరాల్లో జీర్ణించిపోయింది అందరికీ. వీళ్ళు ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అయినప్పుడు ఏ కారణం చెప్పాను ఇబ్బంది పెడతారు, వీళ్ళందరూ క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అవుతున్నారు అని చెప్పి ఎవరి మీద దాడి చేస్తున్నారంటే వచ్చి దళితుల మీద దాడి చేస్తున్నారు. నువ్వు నిజంగా క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నారు అని అనుకున్నప్పుడు పేద పేద చర్చల మీదకి వెళ్ళి నువ్వు దాడి చేయాలి కదా. కొన్ని వేల మంది వచ్చేటువంటి చర్చలు పట్టణాలు మెట్రో సిటీస్ లో ఉన్నాయి, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ. అక్కడ చర్చల మీద ఎప్పుడు దాడులు జరిగిన దాఖలా లేవు. ఎక్కడ దాడులు జరుగుతున్నాయంటే పల్లెటూరులో దళిత కాలనీల్లో చర్చుల మీద దాడులు జరుగుతున్నాయి, కుల ఫీలింగ్ తోనే జరుగుతున్నాయి. మతం పేరు చెప్పి దళితుల్ని ఇబ్బంది పెడుతున్నారు. దళితులందరూ ఏకం కావాలి, దళితులందరూ ఏకమవ్వండి. బీసీసీలకు చెప్తున్నాను, మీరు అగైన్ మీ ఆ దళిత ఫీలింగ్ లోకి మీరు రాలేకపోతే నష్టపోయేది మీరే. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్రీస్తు విజయం.